జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తుంటే మీకు తెలిసిపోతుంది కదా, థంబ్నైల్లో కూడా తెలిసే ఉండి ఉంటుంది ఏం చేస్తున్నానో నేను. నా దేవుడి గది వీడియోస్లో చూసిన వాళ్ళు, స్వయంగా మా ఇంటికి వచ్చి చూసిన వాళ్ళు కూడా ఈ గాజుల మాలలు చాలా బాగున్నాయి అని చెప్పి, మాకు చేయడం రాదు అని చెప్పి నాతోటి ఒక ఐదారుగురైనా అని ఉంటారు. అదేంటండి, అది చాలా ఈజీ, నేను చూపిస్తానులేండి, ఒకసారి ఎప్పుడైనా వీడియో మీకు అప్లోడ్ చేస్తాను అని చెప్పాను. అది అలా 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 అయిపోయింది అనమాట, చేయలేదు నేను. సరే, ఇప్పుడు నాకు కూడా అవసరం వచ్చింది. ఉత్తి ఎర్రగాజులతోటే నేను చేస్తున్నాను, ఎందుకంటే వారాహి నవరాత్రులు వస్తున్నాయి. అమ్మవారి ఫోటోకి నేను కూడా ఇంకా వేసుకోలేదన్నమాట. కావాలంటే రెడ్ గ్రీన్ కూడా వేసుకోవచ్చు, నాకు రెడ్డే వేయాలని నేను అనుకున్నాను అమ్మవారికి మాల, వారాహి అమ్మవారికి. ఆ థ్రెడ్ కూడా అందుకే రెడ్డే తీసుకున్నాను. ఇదేం కాదండి, మొలతాడు కట్టుకుంటారు కదా మగవాళ్ళు, అదే అనమాట. అంటే కొత్తది, షాప్ నుంచి తీసుకొచ్చాను. దానికి ఫస్ట్ గాజుకి కొంచెం ఒకటి రెండు గట్టిగా మొడులు వేసుకోవాలన్నమాట మనము. కావాలంటే రెండు రెండు గాజులు కూడా పెట్టుకోవచ్చండి, బట్ నేను మటుకు ఒక గాజుతోటే చేస్తున్నాను. ఇగో ఇప్పుడు చూస్తున్నారు కదా, గాజు ఇలా పెట్టాక ఆ తాడు గాజులోంచి బయటికి లాగాలి ఫస్ట్. చాలా అంటే చాలా సింపుల్ ఇది. లాగిన తర్వాత అప్పుడు గాజు చుట్టూ ఒకసారి మెల్లి తిప్పాలి, ఒకసారి ఇలా తిప్పి మళ్ళీ లాగాలి, అంతే. అది అక్కడ అలా ఫిక్స్ అయిపోయి ఉండిపోతుంది. దానికి ముళ్ళవి కూడా ఏం వేయక్కర్లేదన్నమాట. అలా 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 తిప్పుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ మీకు ఎంత లెంత్ కావాలన్నది చూసుకుంటూ, ఒకవేళ కూర్చుని మనం చేస్తున్నప్పుడే మనకి లెంత్ తెలీదు, మధ్యలో ఒకసారి వెళ్ళి ఫోటోకి పెట్టి చూసుకుంటూ ఉంటే ఇంకా పడుతుంది, పట్టదు. లేకపోతే ఎక్కువైపోయింది, ఎక్కువైపోతే కూడా తీసేసుకోవచ్చు కదా ఫైనల్గా మనం ముడేసేసేలోపు. అందుకని మధ్య మధ్యలో ఫోటోకి పెట్టి చూసుకుంటూ మనం ఇలా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. నా దగ్గర ఈ పెద్ద గాజులు చాలా ఉన్నాయి, అందుకని నేను ఈ పెద్ద గాజులతోటే చేస్తున్నాను. ఇంకా చిట్టి గాజులతో చేసుకోవాలనుకునే వాళ్ళు స్పెషల్గా చిట్టి గాజులు బజార్ నుంచి తెచ్చుకుని అవి చేసుకోవచ్చండి. సింగిల్ కలరే కావాలంటే సింగిల్ రెడ్డే వేసుకోవచ్చు, లేకపోతే గ్రీనే వేసుకోవచ్చు, లేకపోతే డబుల్ కావాలంటే రెడ్ గ్రీను మిక్స్ చేసి వేసుకోవచ్చు, లేదా బ్లూ అండ్ ఎల్లో ఆ కాంబినేషన్ వేసుకోవచ్చు. ఎవరిష్టం, ఎవరికి ఎలా కావాలంటే అలాగా అలా చేసుకోవచ్చు. చిట్టి గాజులతో కూడా చూడ్డానికి మాల అమ్మవారికి వేసిన తర్వాత చాలా చాలా బాగుంటుంది. నా దగ్గర ఇవే ఒక ఎన్ని డజన్లో ఉండుంటాయి, అందుకని నా దగ్గర ఉన్న వాటితోటే నేను ఇలా చేసుకుంటున్నాను అన్నమాట. ఎలాగా నన్ను వీడియో పెట్టమని అడిగారు కదా అని చెప్పి, అదిని నా ఇంట్లో నాకు కూడా అమ్మవారికి ఇంకా నా వారాహి నవరాత్రులు దగ్గరికి వచ్చాయి కదండి, మీ అందరికీ తెలుసో తెలీదో, జూలై 6 తారీఖు నుంచి వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు పూజ మటుకు మనం సాయంత్రమే చేయాలి, ఆల్మోస్ట్ 6:30 దాటాక 7 o'clock అంటే చీకటి పడాలి. ఈ టైంలో మనకి చీకటి పడడానికి ఆల్మోస్ట్ 7 అవుతుంది కదా, అందుకని ఈ లోపల మనం అమ్మవారికి నైవేద్యం ఏం చేసుకోవాలి, పువ్వులు, అలంకరణ, దేవుడికి దీపారాధనకి ఒత్తులు, కొందులు, నూనె, అవన్నీ అరేంజ్ చేసుకోవచ్చు. సాయంత్రం వంట కూడా ఫినిష్ చేసుకోవచ్చు కావాలంటే. అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు 7 అయిన తర్వాత అప్పుడు అంకురార్పణ మొదలు పెట్టుకోవచ్చు అన్నమాట. షోడశోపచారే పూజ అవుతుంది కదా అమ్మవారికి, ఆవిడకి నచ్చినట్టుగా ఏదో ఒక నైవేద్యం. సాధారణంగా ఈరోజు ఇది, ఈరోజు ఇది అని ఏదో ఒకటి ఉంటుంది, అలా వీలైతే అలా చేసుకోవచ్చు, లేకపోతే మనకి ఏది వీలైతే అదే నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఆ నైవేద్యంగా పెట్టిందే మనం అందరం తినేటట్టుగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పులిహోర నైవేద్యం అనుకో, పులిహోర పెట్టుకోవచ్చు నైవేద్యం, ఇంట్లో తినచ్చు ఆ రోజు నైట్ డిన్నర్కి, అలా కూడా చూసుకోవచ్చు. పూరి ఆలు కూర కూడా పెట్టచ్చు, తీపి పూరీలు పెట్టచ్చు. ఇదిగోండి, నేను ఇలాగ మధ్య మధ్యలో 2 సార్లు లెంత్ చూసుకున్నాను. చూసుకున్న తర్వాత నాకు కావాల్సిన లెంత్ వచ్చాక ఇదిగో ఇప్పుడు నేను ముడివేస్తున్నాను అనమాట. మళ్ళీ ఒక 2 నాట్స్ వేసుకోవాలి కొంచెం గట్టిగా నిలవడాని కోసము. అలా మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ మొత్తం నేను అల్లడం చూపించాను, చాలా ఈజీ కదా, మీకే ఇప్పుడు అనిపిస్తూ ఉండి ఉంటుంది. 2 కలిపి ఇంకా నేను అమ్మవారి ఫోటోకి వేయలేదు, అది రేపు శుక్రవారం నాడు వేద్దామని చెప్పి, లేకపోతే నవరాత్రులు స్టార్టింగ్ రోజులో వేద్దాం, ఈ లోపల పక్కన పెడదామని అనుకుంటున్నాను. జస్ట్ మీకు ఇలా నాట్ వేసి చూపించాను. మామూలుగా నాట్ వేస్తే ఇలా కనబడుతుంది, కానీ ఫోటోకి వేస్తే ఇలా ఉండదు. ఇది మామూలుగా జస్ట్ ముడి వేసి చూపించాను, ఇప్పుడు ముడి లేకుండా కూడా చూపిస్తా. ఇదిగో ఇలా ఉంటుంది. మన లెంత్ ఇంకొంచెం పైకో కిందకో అడ్జస్ట్, అది కొంచెం దగ్గరికి వచ్చి అలా మనం ముడి వేసే వాళ్ళకి ఇంకొంచెం పైకి వెళ్తుంది అనమాట. మొహానికి అడ్డు రాకుండా చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిక్స్ చూస్తున్నారు కదా, ఇదేమో బ్యాంగిల్స్ తోటే ఇది కూడా చేస్తున్నాను. ఇవాళ మొత్తం మీకు బ్యాంగిల్స్ తోటే నా వీడియోస్.
ఎలాగ బ్యాంగిల్స్ తీసాను కదా అని, ఇది కూడా నాకు వచ్చిన ఐడియా ఈ మధ్య, ఇది కూడా మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీకు పిక్స్ బట్టే తెలిసిపోయింది అది టిష్యూ స్టాండ్ అని. ఆ టిష్యూ స్టాండ్స్ సాధారణంగా ఏదో ఒకటో రెండో వెరైటీలో దొరుకుతుంటాయి మార్కెట్లో, అవి అయితే నా దగ్గర ఉండనే ఉన్నాయి. బట్ సంథింగ్ డిఫరెంట్ కావాలి అన్నట్టు అనుకుంటే, లేకపోతే మనం ఏదైనా డిఐవై మన చేత్తో మనం చేసుకోవాలి అని అనుకుంటే ఇలా బ్యాంగిల్స్ తోటి అలా కూడా చేయొచ్చండి. అంటే బ్యాంగిల్స్ తోటి అండి మనం అనుకోము సాధారణంగా ఇలాంటివన్నీ. దీనికి నా దగ్గర అయితే జూట్ రోప్ చాలా ఎక్కువ ఉంది. నేను ఏదో ఒకటి బాటిల్ ఆర్ట్స్ అవి ఇవి చేస్తూ ఉంటాను కదా, జూట్ రోప్ ఎక్కువే తీసుకుంటాను. ఆ జూట్ ఉండ నేను కావాలని కట్ చేశానండి, అంత ఉండ ఈ గాజులోంచి మాటిమాటికి బయటికి తీయడము కష్టమవుతుందని నాకు కావాల్సినంత రోప్ తీసుకుని నేను కట్ చేశానన్నమాట. ఫస్ట్లో ఏమో స్టార్టింగ్లో తిప్పింది, నేను అంటించలేదు. ఎంతసేపు వీడియో గబగబ మీకు చూపించేయాలని కంగారే ఉంటుంది నాకు. ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యాను, నా చెయ్యి ముందుకెళ్తున్న కొద్దీ వెనకాల పాటు వదిలేసి ముందుకు కదులుతాం కదా మనం, అదేమైంది వెనకాల పాటు వదిలేస్తే అది లూజ్ అయిపోతుంది అక్కడ. సో అప్పుడు నేను రియలైజ్ అయ్యి ఎప్పుడప్పుడు ముడి పెట్టచ్చులే ఎంతసేపులే అన్నట్టు అనుకున్నా. అక్కడైతే ముడి వేసుకోవచ్చు కానీ నేను ఫెవి బాండ్ తోటి అంటించాలి అని అనుకున్నాను. ముడి వేస్తే థిక్గా కనబడుతుంది, అది బాగుండదు చూడడానికి, అందంగా ఉండదన్న ఉద్దేశం కొద్దిని. సో ఇప్పుడు నేను ఫెవి బాండ్ తోటి అంటించుకుంటున్నాను అనమాట, అంటిస్తాను ఎప్పుడప్పుడు. అంటించకుండా అయితే అవ్వదు, వెనకాల పాటు లూజ్ అయిపోతుంది. సో ఇలా ఒక మూడు బ్యాంగిల్స్కి మనం చుట్టాలన్నమాట రోపు. నాకైతే ఇది ఐడియా వచ్చిందండి జూట్ రోపు. మీకు ఇంకేదైనా ఐడియా వస్తే ఇగో చూసారా, ముందు వచ్చేసింది మనకి లూజ్ అవుతుంది, అందువల్ల ఇప్పుడు అంటించుకోవాలి మనం. ఆ పని ఏదో మీరు ముందే చేయండి, ముందే అంటించేసేయండి. ఈ ఫస్ట్ బ్యాంగిల్కే నేను ఇలా చేశాను, సెకండ్ అండ్ థర్డ్ బ్యాంగిల్కి ముందే అంటించాను అనమాట. నాకు ఫెవి బాండ్ అంటించడం కొంచెం ఆలస్యం చేయడానికి కారణం కూడా ఉందండి, ఆ చేతికి ఊరికే పట్టేసుకుంటుంది అనమాట థిక్గాను. తత్మావి చుట్టడానికి మనకు కష్టం అవుతుంది, ఆ గమ్ముకు అంటుకుపోతుంది ఆ రోప్ అని నేను అనుకుని అందు ఆలస్యం చేశాను. కానీ తప్పలేదు, అది అంటించకుండా అయితే అవ్వదు. చేతికి గ్లౌజ్ వేసుకుని చేస్తే ఆ ప్రాబ్లం నుంచి ఏమైనా మనం సేవ్ అవ్వచ్చేమో అన్నట్టు తర్వాత అనిపించింది. సో ఇదిగో ఆ చివర ఇందాక చూపించాను కదా లూజ్ అయిపోతుంది, అక్కడను ఇక్కడ ఇది అయిపోయింది కదా చుట్టడం, ఇక్కడ రెండు అది ఒక ఇక్కడికే వస్తుంది కదా, ఫైనల్లీ ఫస్ట్కే వస్తుంది కదా ఈ లాస్ట్ది కూడా. సో రెండు కలిపి అక్కడ అంటించాను అనమాట నేను. ఓ చుట్టు ఎక్స్ట్రా చుట్టడం వల్ల పర్వాలేదు, కానీ లేకపోతే అనవసరంగా మాటిమాటికి ఊడిపోతుంటే కూడా బోరు కదా. రిపేర్ వర్క్ చేయడం చాలా బోరు, మొదట్లో చేసుకున్నప్పుడే పర్ఫెక్ట్గా చేసేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఎక్స్ట్రా రోపు మనం కట్ చేసేసుకోవడమేను. అలా ఈ విధంగా మనం మొత్తం మూడు బ్యాంగిల్స్ అయితే మనం ఇలా రెడీ చేసుకోవాలి. ఇంకా చిన్న సైజ్ బ్యాంగిల్స్ మీ దగ్గర ఉన్నాయనుకోండి ఇంకొంచెం క్యూట్గా వస్తుంది. నాది 2.4 సైజ్ బ్యాంగిల్, 2.2 వరకు కూడా బాగానే ఉంటాయి. అలా అని మరి ఆ చిట్టుగాజులు చేయొద్దు, అందులో ఏమీ సరిపోదు, పేపర్ నాప్కిన్స్ రావాలి కదా, అదే టిష్యూస్. సో ఇదండి, అలా ఇంకొకటి కూడా చేశాను, ఇంకొకటి కూడా చేశాను అది పిక్ తీయడం మర్చిపోయాను. సో మొత్తం మూడు బ్యాంగిల్స్ ఇప్పుడు నేను పెడితే దాన్ని ఇలా పక్కన అంటించాలి. యాక్చువల్లీ అంటిస్తే నాకు అనిపించింది డ్యూరబిలిటీ ఉండదు అని, ఆ గమ్ ఎంతసేపు ఉంటుంది అని. ఓ తాడే కట్టేసామనుకోండి ఇంకా అసలు పడి ఉంటుంది కదా పర్మనెంట్గా అని మళ్ళీ నాకే అనిపించింది. అంటించడానికి యాక్చువల్లీ నేను ఫెవీ బాండ్ ఆల్రెడీ రాశాను, అండ్ ఫెవీ బాండ్ చాలా స్ట్రాంగ్గా అంటుకుంటుంది కూడా. బట్ స్టిల్ నాట్ విత్ స్టాండింగ్ ఒక చిన్న రోప్ ఇలా పెట్టేద్దాము, ఇంకా అసలు ఓడకుండా ఉంటుంది అన్నట్టు అనిపించి ఆ రోప్ దాని చుట్టూ చుట్టేసి అంటించేసి, ఎలాగే రోప్ తోటే మనం చేసాం కాబట్టి ఎబ్బెట్టుగా అయితే ఏమీ కనబడదు. ఆ విధంగా నేను అలా అంటించాను అనమాట, అలా రెండు వైపులా అంటించాను. చూసారా అంత క్యూట్గా ఉందో అది. ఏదైనా సరే మన ఇమాజినేషన్కి లిమిటే ఉండదండి, ఏదైనా మనం అనుకున్నది చేసి చూస్తే చాలా మటుకు బాగానే వస్తాయి డిఐవైస్ అన్నీ కూడాను. ఇదిగో కొన్ని టిష్యూస్ తెచ్చి మీకు పెట్టి కూడా చూపిస్తున్నాను నేను, చూడండి అదిగో టిష్యూ స్టాండ్ ఎంత క్యూట్గా ఉందో కదా. నాకైతే చాలా చాలా నచ్చింది, నాకు వచ్చిన ఐడియాకి నేనే వీపు మీద ఒక రెండు సార్లు వావ్ సూపర్ సూపర్ అని నన్ను నేనే ప్యాక్ చేసుకున్నాను అనమాట. సో అది ఇవాళ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా, నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. Signing off for today, folks. Jai Hind.